Okay, so second round winners, Sudhir, me team gelcharu, 2 lakh rupees vachese, avanni okettu, adodlese, asalaina bumper offer entante, ippudu nuvvu Rashmi ki task istam. Yeah, yeah, yeah. So Rashmi, all the best and congratulations. What is your task? నేను పంపించిన కంటెస్టెంట్ కి మనం ఏదైతే చెప్తామో ఈ టాపిక్ ఇస్తామో ఆ టాపిక్ గురించి ఒక ఇంగ్లీష్ వర్డ్ హిందీ వర్డ్ కూడా యూజ్ చేయకుండా కంప్లీట్ గా తెలుగులోనే చెప్పాలి. సో ఈవిడ ఎవరికి తెలుగులో చెప్తుంది సార్? రిషిగానే ఇంకెవరు? పాప ఆవు. ఏ టాపిక్ గురించి ఈవిడికి తెలుగు పంది పంది సూపర్ కరెక్ట్ సెట్ అయితే రష్మికి రెడీ యాక్షన్. నీకు పంది తెలుసా? పంది అంటే ఏంటి తెలుసా? ఇల్లు ముందు అది ఉంటది కదా. ఎవరింటి ముందు ఉంటది? పంది వచ్చి పందికే అవుతాయి. పంది ఎట్లా ఉంటది చెప్పు. పంది నల్లగా ఉంటది, లావుగా ఉంటది, తన మూతొచ్చి బొంగులాగుంటది. అమ్మాయిలు ఫోటోలు దిగేటప్పుడు పెడతారు మూతి, అలా ఉంటుందని చెప్పలేతే. దాన్ని ఏమంటారు తెలుగులో? బొంగ మూత. అమ్మ బొంగు మూతి కాదు అది. ఓకే, సో పంది నల్లగా ఉంటది, లావుగా ఉంటది. ఒకరి జాగు పాము కన్ఫ్యూజ్ అది లైన్ లో. ఓకే అబ్బోలు, అబ్బ క్యా సమజ్ మే అబ్బోలు. అభి తో కుచ్ సమజ్ హీ నీ ఆయా. నువ్వు పంది మీద ఎస్ఏ రైటింగ్ రాసినట్టు మొత్తం చెప్పేస్తున్నావు, బాగా తెలిసినట్టు ఏదో బెస్ట్ ఫ్రెండ్ లాగా. ఆవిడకి అర్థమయ్యేలాగా అచ్చి తూచి మెల్లగా ఒక్కొక్కటి వెళ్దాం. మైక్ స్మెల్ బ్యాడ్. నేను మాట్లాడేది పంది గురించి. ఆవిడ పంది గురించి మాట్లాడుతున్నారు. షేర్ యానిమల్ నే డాన్స్ కరే, స్లిప్ కరే, మూతి ల్యాండింగ్ హోతాయి సోతా. గులాబ్ జామ్ నీచే గిర గయా తో బినా హాత్ బిగ్. Yes. టాస్క్ ఇప్పటివరకు ఇచ్చిన వాటిల్లో సుధీర్ కూడా ఇంత బాగా తన టాస్క్ ని పర్ఫార్మ్ చేయలేదు. సూపర్.